అభిమానుల గుండె చప్పుడు బి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. ఆత్మకూరు మండలం ఉప్పల్పాడు గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారులకే పట్టాలు ఇప్పించాలి. ఉప్పల్పాడు గ్రామంలో 60 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయడమైంది. అందులో 45లు నిర్మాణం పూర్తి కావడం జరిగింది. మరో 15 ప్రతిపక్ష నాయకులు సహకరించకపోవడంతో నిర్మాణం జరగలేదు. మా గ్రామంలో ప్రభుత్వ భూములు లేవు కావున మా పాత గ్రామంలో శిథిలమైపోయి ఉన్న ఇంటి స్థలాలను స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పడంతో అప్పటి ఎంఆర్ఓ జ్యోతి అలాగే ఆర్ఐ పండు గ్రామానికి వచ్చి భూములు ఇచ్చిన వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇది రాతపూర్వకంగా జరిగింది. మరికొంత స్థలం తక్కువ కావడంతో మరింత భూమిని కొనుగోలు చేయవలసిన అవసరం వచ్చింది. ఇట్టి విషయమై మరికొంతమంది అర్హులైన భావించి 14 మంది 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది గ్రామ పెద్దలు సర్పంచు గుమ్మిడిల్లి మల్లయ్య మరియు ఎంపీటీసీ ఏనుగు సుధాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ లెక్కలు పక్కాగా ఉన్నాయి. ఇందులో భాగంగా 2 సంవత్సరాల క్రితం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి 8/7/2022 రెవెన్యూ అధికారులు గ్రామ సర్పంచిని గ్రామసభ ఏర్పాటు చేసి అందరి సమక్షంలో లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించడం జరిగింది. ఇందులో 6 పేర్లు రాకపోవడంతో ప్రతిపక్ష నాయకులు గొడవ చేయడం ప్రారంభించారు. కేవలం 1 6 మాత్రమే పట్టా ఇవ్వకుండా ఆపించాలని కోరుకుంటున్నారు. మరి జెడ్పీటీసీ నరేందర్ కూడా మా ఉప్పల్పాడు గ్రామ పంచాయతీకి 60 ఇండ్లు మంజూరైనవి. ఆ మంజూరైన దాంట్లో 45 ఇండ్లు పూర్తి నిర్మాణం జరిగినది. అయితే ఇప్పుడు జెడ్పీటీసీ గారు ఒక్కొక్క వ్యక్తి దగ్గర 30,000 రూపాయలు తీసుకురని అన్నారు. ఆ మాటలు అవి అవాస్తవం. ఎందుకంటే కొంతమందికి సొంత స్థలాలు ఉన్నాయి. కొందరికి స్థలాలు లేని వాళ్ళకు 30,000 రూపాయలు తీసుకొని స్థలం ఉన్న దగ్గర కొనుగోలు చేయడం జరిగినది. ఈ అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఏనుగు దయాకర్ రెడ్డి ఆయన మంచి ఒక బిజినెస్ మ్యాన్, ఒక పారిశ్రామికవేత్త. ఒక పేద ప్రజల దగ్గర 30,000 రూపాయలు తీసుకోవాలనే ఆలోచన ఆయనకు ఉండదు. మా గ్రామానికి వచ్చిన కాంచెల్లు కూడా ఆయన గ్రామానికి పేద ప్రజలకు సేవ చేద్దామని ఉద్దేశమే కానీ మా గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మా గ్రామానికి ఒక దుర్గమ్మ గుడి కట్టించడం జరిగింది. మా గ్రామానికి దళితులకు మా ఆలేరు నియోజకవర్గంలో ఆత్మకూరు మండలంలో కూడా 30 ఎకరాల భూమి సేకరించి రైతుల దగ్గర కూడా సేకరించి తర్వాత రైతులు కూడా ఏనంటే కూడా ఆయన సొంత జాగాను దళితులకు 3 ఎకరాల భూమి ఆయన సొంత జాగా కూడా పంపిణీ చేయడం జరిగింది. సరే ఎంతో జరిగినది. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి కూడా అప్పుడు అందరూ అధికారులు విఆర్ఓలు 15 మంది వచ్చి ఇంటింటికి సర్వే చేసి నీకు ఇల్లు ఉందా లేదా, నీకు నీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, నీ కొడుకు పెళ్లి అయిందా కాలేదా, నీకు ఆస్తి ఎంత ఉంది, హైదరాబాద్ ఇల్లు ఉందా లేదా అని అదే సర్వే ప్రకారం వాళ్ళు రిపోర్టు ఎంఆర్ఓ ఆఫీస్కు సమర్పించడం జరిగినది. దాని ప్రకారమే ఆ జాబితాను ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు గ్రామ పంచాయతీలో వచ్చి ఆ జాబితాను ప్రకటించడం జరిగింది. ఆ జాబితాలో ఆ గ్రామ సభలు కూడా ఈ ఎంపిక చేసిన లబ్ధిదారులు అందరూ మన గ్రామ సర్పంచు ఎంపీటీసీ వైసీపీ గ్రామ పెద్దలందరి సమక్షంలో గ్రామసభలో పేర్లు వినిపించడం జరిగినది. వినిపించడం జరిగినాక గ్రామసభ ఆమోదించబడినది. ఆమోదించబడినా కూడా ఆ గ్రామ ఎంపీటీసీ కూడా సంతకం పెట్టినాక అనర్హులను తీసుకొచ్చి వాళ్ళకి ఇండ్లు రాలేదని మొత్తం ఇది రాలంతం చేస్తుంది. రాజకీయ లబ్ధి కోసమే కానీ వేరేది ఏం లేదని మీ ప్రెస్ మిత్రులకు కోరుతున్నాం. మళ్ళీ కూడా ఏంటంటే ఇప్పుడు ఆరోపణ వచ్చిన దయాగ్రేడ్ పేరు 30,000 రూపాయలు ఆయన తీసుకోలేదు. అంటే వేరే వాళ్ళ దగ్గర స్థలాలు సేకరించి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగినది. ఎంత అవాస్తవం ప్రెస్ మీట్లో కోరుచున్నాం.